బుడిబుడి నడకల ప్రాయం చూడముచ్చట గొల్పుతుంది. ఆ అంతులేని ఆటపాటలతో చిన్నారి పాదం కందిన తల్లి హృదయం తల్లడిల్లుతుంది. వెలుగునిచ్చే బంగారు శిఖరాలను పిల్లలు అధిరోహించాలని ఆరాటపడుతుంది. మధురమైన ఆశల పల్లికిలో లాలిస్తుంది. ఆ తల్లి తపన, ఆర్ద్రత, ఆత్మీయత అనన్య సామాన్యం. పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతుంటే తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. తమ వరాల మూట బంగారు భవితకు చక్కటి పందిరి అల్లుతారు. తాము తిన్నా తినకపోయినా పట్టించుకోరు. పిల్లలకు ఏ లోటు లేకుండా చూడాలని పరితపిస్తారు. నిత్యం కరిగే కొవ్వొత్తుల్లా కన్నబిడ్డల కోసం శ్రమిస్తారు. చేసిన మేలు మరిచిపోయే కొందరు వృద్ధులైన తల్లిదండ్రులపై నిర్దయగా ప్రవర్తిస్తున్నారు. బిడ్డల నిరాదరణకు గురవుతున్న అభాగ్యులను అక్కున చేర్చుకుంటున్నారు విధుల. మానవ సేవే మాధవ సేవ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆచరణలో అటువైపు మొగ్గు చూపేవారు అరుదు. అట్టి వారిలో విధుల ఒక్కరు. పరుల కోసం జీవితాన్ని వెచ్చించిన తల్లిదండ్రుల మార్గంలో ఆమె కూడా పయనిస్తున్నారు. విధుల తండ్రి కళాప్రపూర్ణ సాహిత్య అకాడమీ గ్రహీత చెరళ గణపతి శాస్త్రి. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. అనతి కాలంలోనే ఉపాధ్యాయ వృత్తిని వదిలిపెట్టారు. వ్యవసాయంపై మక్కువతో సేద్యం చేశారు. పేద ప్రజలకు విద్య, వైద్య సేవలను అందించారు. లక్ష్య సాధనకు వెన్నునే మెట్లుగా మలుచుకున్న వారికి ఎదురేముంది? చెరళ గణపతి శాస్త్రి ఆశయాలతో నిడదవోలులో 1950లో కస్తూరిభా మహిళా సమాజం రూపుదిద్దుకుంది. మహిళలు స్వేచ్ఛగా నిర్భయంగా జీవించాలన్నది ఆయన కాంక్ష. నాకు ఈ ఉద్యాశ్రమం పెట్టాలని ఎందుకు అనిపించిందంటే, చాలామంది నా దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్స్ పెద్ద అయిపోయి పెళ్లిళ్ళు చేసుకుని భర్తలు చూడక అనాథులైపోయి ఉండడం వల్ల, దాంతో తల్లులు ఉండడం వల్ల, పోనీ ఇక్కడ బిల్డింగులు మా అమ్మగారి కంటే బిల్డింగులు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ నా పెన్షన్ తీసుకొచ్చి నెలకి నేను మా సిస్టర్ కలిపి 20,000 వస్తుంది, అందులో 15,000 ఇక్కడ ఖర్చు పెడుతూ దీనికి ఇస్తూ వాళ్ళతో పాటు నేను కూడా ఉంటున్నాను. నేను శివానంద ట్రెడిషన్లో సన్యాసం తీసుకున్నాను. తర్వాత ఆత్మవిద్య ఆశ్రమం చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని స్థాపించాను. దానికోసం నాకు అమెరికా నుంచి నా శిష్యుల సహాయం, అంటే గురుదక్షిణగా వచ్చిన తప్పు, తర్వాత ఏమో వాళ్ళు కొంతమంది శిష్యులు కూడా ఎందుకో వీళ్ళకి ఇక్కడ రూమ్ కట్టించాలనుకుంటున్నాను, ఇక్కడ 2 రూములు కట్టించాలంటే కొంతమంది వాలంటీర్గా ముందుకొచ్చి 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇలా ఇచ్చి అలాగ ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాను, 10 ఏళ్ళ నుంచి. వాళ్ళు స్వేచ్ఛగా ఇక్కడ ఉంటూ భగవద్ ధ్యానం చేసుకుంటూ తర్వాత వాళ్ళ జీవిత శేషాన్ని ఇక్కడ సుఖంగా గడపాలని అన్నది విధుల గారి ఉద్దేశం. అదే నాకు నచ్చింది కనుక నేను ఇందులోనే వాటితో పార్టిసిపేట్ చేస్తున్నాను, ఇందులోనే భాగస్వామిగా ఉంటున్నాను. అదే నన్ను ఇక్కడ మా చైర్పర్సన్గా వాళ్ళు ఎలర్ట్ చేసుకోవడానికి కారణమైంది.
తండ్రి చూపిన బాటలో ప్రజలకు సేవలందిస్తూ తరిస్తున్నారు విధుల. ముఖ్యంగా జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులను చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నారు. తన తల్లి చెర్ల సుశీల పేరుతో 2000వ సంవత్సరంలో నిడదవోలులో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 80 మంది అయ్యారు. పాత బిల్డింగ్లు కూడా కట్టి కొత్తవి కట్టాము. మా గ్రాట్యూటీ పెన్షన్ అన్ని పెట్టిదే కాకుండా మా సర్వీస్ చూసి ప్రజలు సంతోషించి అడగకుండా పట్టుకొచ్చి వాళ్ళే ఇస్తున్నారు. ఇంకా మా నాన్నగారు అనేవారు, అడగకుండా తీసుకున్న దానం చాలా గొప్పది, మనం అడిగామనుకో వాళ్ళకి దాసత్వం చెయ్యాలి, వాళ్ళే పట్టుకొచ్చి ఇచ్చారనుకో మనం వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చారు కాబట్టి మనం పర్వాలేదు అని చెప్పేవారు. ప్రార్థించే పెదవుల కన్నా చేయూతనందించే చేతులే మిన్న. సరైన భోజనం, వసతి, విద్య, వైద్యానికి నోచుకోని ఎందరో మన చుట్టూ ఉన్నారు. అటువంటి వారికి తోడ్పాటు అందించే మహోన్నత ఆశయంతో రూపుదిద్దుకుంది ఈ సంస్థ. నాకు నన్ను అందరూ అడుగుతారు, ఏమండి మీకు ఎంత డబ్బు నెల ఉందని. నేను అంటాను, భగవంతుడి బ్యాంకులో నా డబ్బు ఉందండి, నాకు అవసరమైనప్పుడు అతను ఏజెంట్ల ద్వారా నాకు పంపిస్తూ ఉంటారు అని చెప్పేసి. ఉపనిషత్తులో సోకుతుంది, ఆర్జించిన ధనానికి దానం కవచం అని. అంటే అది కవచంలా మనం రక్షిస్తూ ఉంటుంది. రెండో సూక్తి ఏంటంటే, మనం వస్తువుల్ని దానం చేయడం ద్వారా మన్ని మన్ని రక్షించుకోవడంగా అవుతుందని. ఈ రెండు సూక్తులతోటి నేను గాంధీ గారు అనేవారు ఏమనంటే, నేను చాలా స్వార్థపరుణ్ణి, ఇక్కడ ప్రపంచం నేను అన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నాను, మీరు అందరూ వదిలిపెట్టేస్తున్నారని. ఆ సూక్తి నా మనసులో నాటుకుపోయింది. జీవితంలో అన్నీ ఉన్నా ఆదరణ లేక అయిన వారికి దూరమై పరితపించే వారికి ఇది దేవాలయం. ప్రేమతో పెట్టిన తిండి కొంచెమైనా తృప్తినిస్తుంది, తిడుతూ ఎంత పెట్టినా ప్రయోజనం ఏమిటి? దీనులకు ఇది తల్లి ఒడి, ఒంటరి జీవితాలకు స్నేహహస్తం. నేను సుశీలమ్మ గారి పెద్ద కూతుర్ని. అంటే మాకు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అవి చిన్నప్పటి నుంచి మా చేత చేయించేవారు ఎప్పుడు కూడా. ఈ గాంధీ గారి కార్యక్రమాలు, కత్తి తీయడం, రాట్నం వడకడం, బట్టలు నేయడం, ఇవన్నీ కూడా నేర్పేవారు. అన్నీ నేర్పినన్నీ కూడా మేము ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళకి అందరికీ కూడా, చిన్నపిల్లకి ఆడవాళ్ళకి అందరికీ కూడా నేర్పుతుండేవాళ్ళం. చెల్లెలు వచ్చి విధులు గారు హిందీ లెక్చరర్గా పనిచేసింది. ఆవిడ రిటైర్ అయిపోయాక ఇక్కడికి వచ్చి మా అమ్మగారికి ఇష్టమైనటువంటి వృద్ధాశ్రమం పెట్టాలనే ఉద్దేశంతో ఆవిడ ఇక్కడ పెట్టింది. తర్వాత అదే కాకుండా అందరికీ కూడా ఎవరు దిక్కు లేదన్నా, ఎవరు ఏ సాయం కావాలన్నా కూడా ఆవిడ చేస్తుంటుంది. సరే ఆవిడ మంచి పని చేస్తుంది, మేము కూడా ఏదో కొంత సహాయంగా వస్తూ పోతూ చేస్తూ ఉంటున్నాం. కేవలం 5గురితో ప్రారంభమైన ఆ వృద్ధాశ్రమం అనంతర కాలంలో వందలాది మందికి వెన్నుదన్నుగా నిలిచింది. ఇది ఒక వృద్ధాశ్రమమే కాదు, విద్యకు, చేతి వృత్తులకు, కళలకు నిలయంగానూ విరాజిల్లుతోంది. అండ్ నాన్నగారికి అంటే అమ్మాయిలంటే చాలా అభిమానం, వాత్సల్యం. దాంతో వారు ఎప్పుడు కూడా